Yes, friends. Good morning to everybody. I am your Gadaprati. ఈ రోజు మనం లాస్ట్ టూ డేస్ బ్రేక్ వచ్చిందమ్మా. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో లేక లాస్ట్ వీడియోలో ఏ అంశాలైతే మాట్లాడుకున్నామో వాటిని కొంత బ్రీఫ్గా ఒక 5 మినిట్స్ మాట్లాడుకొని కంటిన్యూషన్ చేద్దాం. 1951 నాటికి భారతదేశంలో వ్యవసాయదారులలో దాదాపు 92.5% మంది వ్యవసాయదారులు రుణభారంలో ఉన్నారు. రుణభారం అంటే మీకు తెలుసు కదా, చేసిన రుణాలను చెల్లించడానికి కానీ వడ్డీలు చెల్లించడానికి కానీ అప్పు చేసే పరిస్థితి ఉంటే దానిని రుణభారము, రుణ ఊబి, రుణగ్రస్తత అంటారు. 1951 తరువాత భారత ప్రభుత్వము వ్యవసాయదారులను రుణ ఊబి నుంచి గట్టెక్కించాల, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, కమిషన్ ఏజెంట్లు వ్యాపారస్తుల యొక్క కబంధ అస్థాల నుంచి విముక్తి చేయాల, దీనికోసం సంస్థాగత పరపతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా సంస్థాగత పరపతి సౌకర్యాలను కల్పించాలా అని భావించి సలహాలు సూచనల కోసం 1951 గోర్వాలా అధ్యక్షతన అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలనా సంఘమును నియమించినారు. గోర్వాలా కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి రైతులకు బ్యాంకుల ద్వారా లేక సంస్థాగత పరపతిని అందించడానికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినారు. ఈ నేపథ్యంలో గోర్వాలా కమిటీ లేక అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం ఏమని సిఫార్సు చేసింది అంటే, దేశంలో సహకార రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యం కింద 3 అంచెలతో వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించినారు. గోర్వాలా కమిటీ సిఫార్సుల ఆదేశంగా భారత ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, మీ రాష్ట్రాల్లో 3 అంచెలతో సహకార రంగంలో వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకోమని. భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు 1954 నుంచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా 3 అంచెలతో వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో సహకార రంగంలో ఒక సంఘమును స్థాపించినారు. ఇక్కడ నేను వాడే పదం ఏంటంటే రెవెన్యూ గ్రామము. రెవెన్యూ గ్రామం అంటే గ్రామ పంచాయతీ. ప్రతి రెవెన్యూ గ్రామంలో సహకార రంగంలో ఒక సంఘమును స్థాపించినారు. ఆ సంఘాన్ని సహకార చట్టాల మేరకు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ గ్రామంలో వ్యవసాయ భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు నామమాత్రపు సభ్యత్వ రుసుముతో స్వచ్ఛందంగా సభ్యులుగా చేరాలి. అంటే ఇక్కడ వ్యవసాయ కుటుంబం అంతా చేరారు. ఆ ఒక వ్యవసాయ కుటుంబంలో ఎవరి పేరు మీద భూములపై యాజమాన్యపు హక్కులు ఉంటాయో ఆ వ్యక్తి మాత్రమే, ఆ కుటుంబ యజమాని మాత్రమే నామమాత్రపు సభ్యత్వపు రుసుముతో స్వచ్ఛందంగా సంఘములో సభ్యుడుగా చేరాలి. రైట్. దెన్ ఆ సంఘం సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్యాంకులో బ్యాంకు ఖాతాను నిర్వహిస్తుంది. సంఘ సభ్యులు, ఆ సంఘంలోని సభ్యులు పరిమిత ఓటు హక్కు విధానం, అంటే ఎవరైతే సభ్యులుగా ఉంటారో
వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. పరిమిత ఓటు హక్కు విధానంతో పాలక మండలిని ఎంపిక చేసుకుంటారు. సో ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా సహకార రంగంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము అని అంటారు. ఈ సంఘంలో కనీస సభ్యుల సంఖ్య 10 మంది, గరిష్టంగా ఎంతమంది అయినా ఉండవచ్చు. రైట్. ఆ సంఘ సభ్యులకు వాళ్ళ యొక్క ఉన్నటువంటి భూమి, వాళ్ళకున్నటువంటి భూమిని ప్రాతిపదికగా చేసుకొని పంట రుణాలను మంజూరు చేస్తారు. ఓకే, రైట్. అంటే ఎక్స్ అని ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆయనకు ఒక 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ 8 ఎకరాల వ్యవసాయ భూమిని ఆధారంగా చేసుకొని అతనికి పంట రుణము కానీ కాలపరిమిత రుణాన్ని కానీ మంజూరు చేస్తారు. అంటే కేవలం వ్యవసాయ రుణాలను మాత్రమే మంజూరు చేసేటువంటి వాళ్ళు. రైట్. 1954 చట్టమును సవరించి గ్రామస్థాయిలో సహకార రంగంలో ఉన్న మార్కెటింగ్ సంఘాలను కూడా పరపతి సంఘాలలో విలీనము చేసినారు. రైట్. 1954 నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంఘం రైతులకు రుణాలను మంజూరు చేస్తుంది. వ్యవసాయదారులకు అవసరమైనటువంటి వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, గోనె సంచులు, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, వేప నూనె, ఆముదపు నూనె, వేప చెక్క, బోరాన్, సల్ఫర్, జింక్ సల్ఫేట్ మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా సబ్సిడీ ధరలతో సరఫరా చేస్తుంది. వ్యవసాయదారులు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరతో సేకరిస్తుంది. గ్రామ ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తూ నిత్యావసర వస్తువులను సరసమైన ధరలతో ప్రజలకు సరఫరా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల నిర్మాణానికి కానీ, వేయింగ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కానీ అవసరమైన నిధులను రుణాలుగా అందిస్తాయి. కనుక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వ్యవసాయదారులకు ఒక వ్యవసాయ పరపతినే కాకుండా వ్యవసాయ ఉత్పాదకాలను సరఫరా చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను సేకరణ ధరతో కానీ, కనీస మద్దతు ధరతో కానీ సేకరిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తుంది. మరియు వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులను కూడా నిర్మిస్తుంది. అందువల్ల ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బహుళ సేవా సంఘాలు అంటారు. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 93,000 మంది ఉన్నాయి. 93,000 ప్యాక్స్ ఉన్నాయండి. ఓకే, రైట్. ఈ విధంగా ప్యాక్స్ ని ఏర్పాటు చేసినారు. ఈ ప్యాక్స్ అనేటివి గ్రామ స్థాయిలో వ్యవసాయదారులకు ఒకవైపు పరపతిని అందిస్తాయి, రుణాలు అందిస్తాయి, ఒకవైపు వ్యవసాయ ఉత్పాదకాలను సబ్సిడీ ధరలతో అందిస్తాయి, రైతులు పండించినటువంటి ఉత్పత్తులను గిట్టుబాటు ధరతో కొంటాయి, మార్కెటింగ్ మౌలిక వసతులు కల్పిస్తాయి, ప్రజలు నిత్యావసర వస్తువులను సరసమైన ధరలతో సరఫరా చేస్తాయి, పెట్రోల్ పంపులు, వేయింగ్ బ్రిడ్జ్లు మొదలైనటువంటి వాటిని నిర్మించడానికి అవసరమైనటువంటి రుణాలను మంజూరు చేస్తాయి, అనేక విధులు నిర్వహిస్తాయి. అందువల్ల వీటిని ఏమన్నారు అంటే బహుళ సేవా సంఘాలు అని అంటారు. అయితే మనకు ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంది.
సార్ ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒకటి ఏర్పాటు చేస్తామంటున్నారు కదా, అయితే దేశం మొత్తం పైన 93,000 మందే ఉన్నాయా, దాదాపు 3 లక్షల 4 లక్షల వరకు ఉండాలి కదా, 93,000 మందే ఉన్నాయా, 93,000 ఉన్నాయా? ఎస్, ఇది కరెక్టేనండి, మీ డౌట్ కరెక్టే. ఎందువల్ల అంటే 2004-05లో చౌదరి బ్రహ్మప్రకాష్ 2004లో చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ నేస్తారండి, చౌదరి బ్రహ్మప్రకాష్ సారీ వైద్యనాథన్ కమిటీని నియమిస్తారు. వన్ మినిట్, ఈ చౌదరి బ్రహ్మప్రకాష్ అనేది డిలీట్ చేయమా శివ. 2004లో వైద్యనాథన్ కమిటీ నేస్తారు. వైద్యనాథన్ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసి ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉంటే నిర్వహణ వ్యయాలు అధికమవుతాయి కాబట్టి ప్రతి మండలంలో లేక ప్రతి సమితికి ఒకటి లేక రెండింటిని నిర్మించమని చెప్తారు, ఏర్పాటు చేయమంట. ఈ నేపథ్యంలో భాగంగా 2005 నుంచి ప్రతి సమితి లేక బ్లాక్ స్థాయిలో ప్రతి మండల స్థాయిలో జనాభాను ప్రాతిపదికగా తీసుకొని 2 లేక 3 ప్యాక్స్ అనేటివి కలవు, అందువల్ల వీటి సంఖ్య 93 కలదండి. మరి ఇటీవల కాలంలో సంస్కరణలు అనేటివి ప్రారంభమైనాయి. ఈ సంస్కరణల్లో భాగంగా ప్యాక్స్ ను కూడా సంస్కరించాలని నిర్ణయించినారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్యాక్స్ ను కూడా సంస్కరించినారు. ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, వీటిని సంస్కరణలు. సంస్కరణలు, ఈ సంస్కరణల్లో భాగంగా ఏం చేశారు? వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు, వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు, వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్యాక్స్ల సంఖ్యను ప్యాక్స్ల సంఖ్యను తగ్గించినారు, రైట్? దెన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 93,000 ప్యాక్స్ కలవు. దెన్ అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, రైట్, ఆంధ్రప్రదేశ్లో 2037 ప్యాక్స్ కలవు, తెలంగాణలో 837 ప్యాక్స్ కలవు. ఓకే, ఏపీలో ఎన్ని ఉన్నాయమ్మా? సో 2037 ప్యాక్స్ ఉన్నాయి, తెలంగాణలో సుమారు 837 ప్యాక్స్ ఉన్నాయండి అప్రాక్సిమేట్గా. ఓకే, ఈ ప్యాక్స్ సంఖ్య, ఈ ప్యాక్స్ ని కంప్యూటరీకరించాలని నిర్ణయించిన, ప్యాక్స్ ని కంప్యూటరీకరించాలని, ఎందుకంటే టోటల్ 93,000 ఉన్నాయి కదా, ఈ 93,000 ప్యాక్స్ లో 63,000 ప్యాక్స్ ని ఏం చేయాలనుకున్నారు, దెన్ కంప్యూటరీకరించినారు. ఈ 63,000 ప్యాక్స్ ని కంప్యూటరీకరించడానికి అవుట్లే ఎంత మొత్తం కావాలి? అవుట్లే సుమారుగా 2516 కోట్లు నిర్ణయించినారమ్మ, 2516 కోట్లు, 2516 కోట్లు. ఈ 2516 కోట్ల రూపాయల్ని ఎవరెవరు మంజూరు చేస్తారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత మొత్తాన్ని ఇస్తుంది, నాబార్డు కొంత మొత్తాన్ని సరఫరా చేస్తుంది, నాబార్డు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం 2516 కోట్ల రూపాయల్లో దెన్ కేంద్ర ప్రభుత్వం రూపీస్ 1526 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, 736 కోట్ల రూపాయలని నాబార్డ్ అందిస్తుంది. రాష్ట్రాల్లో, సంబంధిత రాష్ట్రాల్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, ఇవి 252 కోట్లను
52 కోట్ల రూపాయలను అందిస్తాయి. యాజ్ ఆఫ్ టుడే 62,718 ప్యాక్స్ కంప్యూటరీకరణ పూర్తి అయింది. డియర్ ఆస్పిరెంట్స్, మరి ప్యాక్స్ యొక్క కంప్యూటరీకరణ, మనం సాధారణంగా మనం ఏమనుకున్నామంటే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉంటుంది అనుకుంటున్నాం. అలా ఉండదమ్మా. ప్రారంభంలోనైతే స్థాపించినారు 2004-05 వైద్యనాథన్ కమిటీని నియమించినారు. వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు 2005-06 నుంచి ప్యాక్స్ల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చినారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,000 ప్యాక్స్ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 2037 ప్యాక్స్ ఉన్నాయి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు. తెలంగాణలో 837 వరకు ఉన్నాయి. దెన్ ఇటీవల కాలంలో ఈ డిజిటలైజేషన్ బాగా అవుతోంది కదా, ఈ డిజిటలైజేషన్లో భాగంగా ప్యాక్స్ను కూడా కంప్యూటరీకరించాలని నిర్ణయించినారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వము మొదటి దశలో 63,000 ప్యాక్స్ని కంప్యూటరీకరించి ఆన్లైన్తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 63,000 ప్యాక్స్ని కంప్యూటరీకరించడానికి 2,516 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినారు. ఈ ప్యాక్స్ని కంప్యూటరీకరించడానికి అవసరమైనటువంటి నిధులను భారత ప్రభుత్వం, నాబార్డ్, రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తున్నాం. మొత్తం 2,516 కోట్లలో 1,526 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 736 కోట్లని నాబార్డ్ అందిస్తుంది, 252 కోట్ల రూపాయలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు అందిస్తాయండి. దెన్ 23/12/2023 నాటికి దేశవ్యాప్తంగా 62,718 ప్యాక్స్ని కంప్యూటరీకరించినారు. ఇది తాజాగా. మరి ప్యాక్స్ అనేటివి ఒకవైపు గ్రామ స్థాయిలో రైతులకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందిస్తాయి, మరొక వైపు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాయి, వ్యవసాయ ఉత్పాదకాలను సరఫరా చేస్తాయి, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్మిస్తాయి, గిడ్డంగులను నిర్మిస్తాయి, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అందువల్ల వీటిని ఏమంటారంటే బహుళ సేవా సంఘాలు. మరి లాస్ట్ వీడియోలో ఉన్నటువంటి ఫ్లో చార్ట్ని, ఈ ఫ్లో చార్ట్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ ట్యాక్స్కి సంబంధించి సమాచారం పూర్తిగా అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని అంటారు. దేశంలో ప్రతి జిల్లాలో ఒక జిల్లా సహకార కేంద్ర బ్యాంకును స్థాపించినారు. దీన్నే ఆ జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సమాఖ్యనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అని అంటారు. జిల్లాలో సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకు, మార్కెటింగ్ సంఘాలకు శిఖరాగ్ర బ్యాంకుగా ఉంటుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు నుంచి నిధులను సమీకరించుకుని వ్యవసాయదారులకు రుణాలను మంజూరు చేసి ప్యాక్స్ ద్వారా బట్వాడా చేస్తాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అవసరమైనటువంటి నిధులను డిపాజిట్ల ద్వారా, రుణాల ద్వారా, సభ్యత్వ రుసుము ద్వారా, వాటా మూలధనము ద్వారా, మరియు రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి పునర్విత్తముగా పొందుతుంది. ఈ బ్యాంక్ అనేది, జిల్లా సహకార బ్యాంక్ అనేది దేశంలో అంటే రాష్ట్రంలో అంటే ఆ జిల్లాలో
వ్యవసాయ అవసరాలకు రుణాలను మంజూరు చేస్తుంది. మంజూరు చేసి ప్యాక్స్ ద్వారా బట్వాడా చేస్తాయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో, 26 జిల్లాలు ఉన్నాయి కానీ 13 జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార అంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కలవు. తెలంగాణలో 9 జిల్లాలలో డిసిసిబిలు కలవండి. మరి దీన్ని మనము ఒక ఫ్లో చార్ట్ ఆధారముగా పరిశీలిద్దాం. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అని అంటారు. ఈ బ్యాంక్ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమాఖ్యనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అని అంటారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అనేది జిల్లా స్థాయిలోని దెన్ సహకార రంగంలోని బ్యాంకులకు శిఖరాగ్ర బ్యాంక్. శిఖరాగ్ర బ్యాంక్ దెన్ జిల్లాలో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్నటువంటి ప్యాక్స్లకు, మార్కెటింగ్ సంఘాలకు, సహకార రంగంలోని మార్కెటింగ్ సంఘాలకు, మార్కెటింగ్ సంఘాలకు ప్యాక్స్కి, ఇతర సంఘాలకు సహకార రంగంలోని ఇతర సంఘాలకు శిఖరాగ్ర బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఫండ్స్ ని అనేక ఆధారాల ద్వారా సమీకరించుకుంటుంది. ఈ ఆధారాలు ఏమిటి? అనేకంగంటే ఫండ్స్ ని అనేక ఆధారాల ద్వారా సమీకరించుకుంటుంది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా పునర్విత్తాన్ని తీసుకుంటుంది. పునర్విత్తము రీఫైనాన్స్ వస్తుంది. డిపాజిట్ల ద్వారా సమీకరించుకుంటుంది. డిపాజిట్స్ ద్వారా సమీకరించుకుంటుంది. రుణాల ద్వారా సమీకరించుకుంటుంది. సభ్యత్వ రుసుము ద్వారా సమీకరించుకుంటుంది. సభ్యత్వ రుసుము, షేర్ మూలధనము, వాటా మూలధనము ద్వారా సమీకరించుకుంటుంది. రుణాలు, పంట రుణాలు, కాల పరిమితి రుణాలను మంజూరు చేస్తుందన్నమాట. రుణాల మంజూరు అధికారం ఉంటుంది. శాంక్షనింగ్ అథారిటీ ట్యాక్స్ ద్వారా, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా బట్వాడా చేస్తుంది. రైట్. మధ్యవర్తిత్వము నిర్వహిస్తుంది. మధ్యవర్తిత్వం ఎవరెవరికంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి, ట్యాక్స్కి మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది. ఓకే రైట్. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అంటారు. ఒక జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమాఖ్యనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అంటారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జిల్లా స్థాయిలో ఉంటుంది. జిల్లాలో సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకు, సహకార రంగంలో ఉన్నటువంటి మార్కెటింగ్ సంఘాలకు, సహకార రంగంలో ఉన్నటువంటి ఇతర సంఘాలకు శిఖరాగ్ర అపెక్స్ బ్యాంకుగా పనిచేస్తుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఒకవైపు బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటుంది, మరొక వైపు వ్యవసాయ రుణాలను అందిస్తుంది. అందువల్ల అవసరమైనటువంటి నిధులను రాష్ట్ర సహకార బ్యాంకుల ద్వారా, పునర్విత్వం ద్వారా కానివ్వండి, డిపాజిట్ల ద్వారా, రుణాల ద్వారా, సభ్యత్వ రుసుము ద్వారా, వాటాములన ధనము ద్వారా సమీకరించుకుంటుంది. వ్యవసాయదారులకు భూములను తాకట్టు పెట్టుకొని రుణాలు మంజూరు చేస్తుంది. పంట రుణాలను, కాలపరిమితి రుణాలను మంజూరు చేస్తుంది. మంజూరు చేసినటువంటి రుణాలను ప్యాక్స్ ద్వారా రైతులకు,
బట్వాడా చేస్తాయి. దెన్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలో, రాష్ట్ర సహకార బ్యాంకుకు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్యాక్స్కి మధ్యవర్తిగా ఉంటుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వ్యవసాయ రుణాలను మంజూరు చేసే అధికారం అనేది కలదు. అదే రైట్. ఈ సమాచారం మీకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు సంబంధించింది. నెక్స్ట్ రాష్ట్ర సహకార బ్యాంక్. దెన్ మూడంచెల సహకార వ్యవసాయ పరపతి సంఘాల్లో మూడవది రాష్ట్ర సహకార బ్యాంక్. మూడవది ఏంటమ్మా? రాష్ట్ర సహకార బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. రాష్ట్ర సహకార బ్యాంక్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. రాష్ట్రంలో సహకార పరపతి వ్యవస్థకు శిఖరాగ్ర బ్యాంకుగా ఉంటుంది ఈ బ్యాంక్. రాష్ట్ర సహకార బ్యాంక్ అవసరమైన నిధులను డిపాజిట్ల ద్వారా, వాటాల ద్వారా, ఇతర బ్యాంకుల నుంచి రుణాల ద్వారా, నాబార్డు ద్వారా అవసరమైన నిధులను సమీకరించుకుంటుంది. ప్రతి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పునర్విత్తమును అందిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంక్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు దెన్ జాతీయ స్థాయిలో నాబార్డ్ అనేది ఉంటుంది. నాబార్డ్కి ఈ రెండిటి మధ్య మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది. దెన్ రాష్ట్ర సహకార బ్యాంక్ రాష్ట్రంలో సహకార పరపతిని అభివృద్ధి పరచటమే కాకుండా సహకార కార్యకలాపాలను కూడా బాగా ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంక్ కేంద్ర బ్యాంకులను, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను, వాటి కార్యకలాపాలను సమన్వయపరుస్తూ అవసరమైనటువంటి నిధులను సమకూర్చుతుందండి రాష్ట్ర సహకార బ్యాంక్. నెక్స్ట్ రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని అంటారు. ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తారమ్మ. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకు, సంఘాలకు శిఖరాగ్ర బ్యాంకుగా ఉంటుంది. శిఖరాగ్ర బ్యాంకుగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది. మధ్యవర్తిత్వము, మధ్యవర్తిత్వము ఎవరెవరికంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు మరియు నాబార్డుకి. నాబార్డు ఉంది కదమ్మా, నాబార్డుకి. ఈ రెండిటికి మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది రాష్ట్ర సహకార బ్యాంక్. ఓకే రైట్. రాష్ట్ర సహకార బ్యాంక్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుంది. బ్యాంకింగ్ వ్యాపారము. దెన్ బ్యాంకింగేతర వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుంది. బ్యాంకింగేతర వ్యాపారం, బ్యాంకింగ్ వ్యాపారము, బ్యాంకింగ్ ఇతర వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుంది. మరి ఫండ్స్ ఎలా సమీకరించుకుంటుంది, దీన్ని పరిశీలించాల. దెన్ అవసరమైనటువంటి నిధులను నాబార్డ్ ద్వారా పునర్విత్తం తీసుకుంటుంది. డిపాజిట్స్, రుణాలు, ఇతర సంస్థల నుంచి రుణాలు, సభ్యత్వ రుసుము, వాటా మూలధనము, షేర్ క్యాపిటల్. ఓకే, ఇవన్నిటిని కూడా ఫండ్స్ సమీకరించుకుంటుంది. దెన్ రీఫైనాన్స్, పునర్విత్తము అందిస్తుంది. పునర్విత్తం, ఈ పునర్విత్తం ఎవరికి అందిస్తుంది? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అందిస్తుంది. డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు,
సహకార రంగంలోని బ్యాంకులకు, సహకార రంగములోని బ్యాంకులకు మధ్య రీఫైనాన్స్ అందిస్తుంది, డైరెక్ట్ గా లోన్లు ఇవ్వదు. అందువల్ల దీన్ని రీఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అంటాము. రీఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అంటారు. రాష్ట్ర సహకార బ్యాంక్. సో ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో సహకార రంగంలో ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తారు, దాన్ని రాష్ట్ర సహకార బ్యాంక్ అని అంటారు. రాష్ట్ర సహకార బ్యాంకును రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్నటువంటి సహకార రంగంలోని డిసిసిబీలకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్కి, ఇతర సంఘాలకు శిఖరాగ్ర బ్యాంకుగాను ఉంటుందమ్మా. దెన్ రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది జిల్లాలో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు, నాబార్డు జాతీయ స్థాయిలో ఉన్న నాబార్డుకు మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంక్ ఒకవైపు బ్యాంకింగ్ కార్యకలాపాలను, మరొక వైపు బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంక్ అవసరమైనటువంటి నిధులను నాబార్డు ద్వారా పునరుత్వాన్ని సమీకరించుకుంటుంది, డిపాజిట్ల ద్వారా సమీకరించుకుంటుంది, రుణాల ద్వారా సమీకరించుకుంటుంది, సభ్యత్వ రుసుము ద్వారా సమీకరించుకుంటుంది, వాటా మూలన ధనము ద్వారా సమీకరించుకుంటుంది. రీఫైనాన్స్ పునర్విత్తమును అందిస్తుంది, డైరెక్ట్గా లోన్స్ ఇవ్వదు. వ్యవసాయ అవసరాలకు అవసరమైనటువంటి స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలను మంజూరు చేయడానికి పునర్విత్త సహాయమును అందిస్తుంది రీఫైనాన్స్. ఆ రీఫైనాన్స్ ఎవరికి ఇస్తుంది? జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు, సహకార రంగంలోని ఇతర సంస్థలకు. అందువల్లనే రాష్ట్ర సహకార బ్యాంకును రీఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అని అంటాము. రీఫైనాన్స్ పునర్విత్త సంస్థ అని అంటారు. ఓకే, రైట్. దేర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ. ఇప్పుడు మూడంచెల సహకార వ్యవసాయ పరపతి నిర్మాణాన్ని పరిశీలిస్తే చూడండి, త్రీ టైర్. ఈ త్రీ టైర్లో భాగంగా మీరు గమనించండి, గ్రామ స్థాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా స్థాయి డిస్ట్రిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ కలవు, రాష్ట్ర స్థాయి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కలదు. ఇది మూడంచెల వ్యవస్థలో రాదు, జాతీయ స్థాయిలో నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఇది మూడంచెల సహకార వ్యవసాయం. ఈ త్రీ టైర్ మూడంచెల సహకార పరపతి, గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి. ఓకే, రైట్. వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయదారులకు రుణాల బట్వాడా ఎవరు చేస్తారు? ప్యాక్స్ చేస్తాయి. ప్యాక్స్కి రుణాల మంజూరు, దెన్ రీఫైనాన్స్, దెన్ నాబార్డ్. జాతీయ స్థాయిలో నాబార్డ్ అనేది ఉంది. ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాబార్డు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులకు నిధులను రీఫైనాన్స్ చేస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు రీఫైనాన్స్ చేస్తాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వ్యవసాయ రుణాలను మంజూరు చేసి ప్యాక్స్ ద్వారా రైతులకు రుణాలను బట్వాడా చేస్తాయి. ఇది మూడంచెల సహకార వ్యవసాయ పరపతి సంఘాలు. మూడంచెల గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. ఓకే, జిల్లా స్థాయిలో ఏముంటుందమ్మా? డిసిసిబి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుకి, ప్యాక్స్కి మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది. దెన్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది నాబార్డుకిను
మరియు డిసిసిబికి మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది. దెన్ రుణాలను బట్వాడా చేసి వసూలు చేసే బాధ్యత ఎవరిది? గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్యాక్స్ది. ఓకే, ఈ విధంగా ఉన్నది. మరి నాబార్డ్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది? జాతీయ స్థాయిలో ఉంటుంది, మూడంచెల వ్యవస్థలో భాగం అయితే కాదు. రైట్, ఈ విధంగా ఉన్నది. రైట్, నెక్స్ట్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలని మాట్లాడుతుంది.